హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ప్రతి మనిషికి వారి జీవితంలో కొన్ని సవాళ్లను, కొన్ని ఆటుపోట్లను, కొన్ని డిస్టర్బ్డ్ సిచ్యువేషన్స్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నమాట. అలాంటి సిచ్యువేషన్లో మనము ఆ యొక్క సర్కమ్స్టాన్సెస్ నుంచి బయటపడడం కోసము మన సర్కిల్లో తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి మనల్ని సలహా అడగడం జరుగుతుంది అన్నమాట మనము. సో వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ని, వాళ్ళ దగ్గర వాళ్ళు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయినటువంటి సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని వాళ్ళ నాలెడ్జ్ని మనకి అప్లై చేపిస్తారు, అంటే ఇంప్లిమెంటేషన్ చేస్తారన్నమాట. సో అదే ప్రాబ్లమ్కి మన దగ్గరికి ఇంకెవరైనా కనుక వచ్చి నన్ను దీంట్లోంచి బయటకు తీసుకురండి అని అడిగితే మనము సాయశక్తిలో మనం ట్రై చేస్తాము, దాని నుంచి మనం ఎలా బయటకు తీసుకురావాలి మనకు ఉన్నటువంటి నాలెడ్జ్తో చెప్పడానికి ట్రై చేస్తాము. కానీ మన సర్కిల్లో కానీ మనం చూసుకుంటే ఎక్కడైనా కానీ ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు మనము ఒక పర్సన్ గుర్తొస్తారనమాట. అంటే డైరెక్ట్గా అతనితో మాట్లాడితే నా ఇష్యూ సాల్వ్ అయిపోతుంది, ఈజ్ మై ఫిలాసఫర్, మై టీచర్, మై గురు, సో మై వెల్విషర్, మై పర్సనల్ ట్రైనర్ అని ఎలాగైతే మనము ఒకరిని ఉంటారో అలాగా మనకి మన ఓన్గా వీ హ్యావ్ టు మాస్టర్ అవర్ ఓన్ సెల్ఫ్స్, వీ హ్యావ్ టు బికమ్ అవేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్, వీ హ్యావ్ టు బికమ్ అవేర్ ఆఫ్ మన స్ట్రెంగ్స్ ఏంటి, మన వీక్నెసెస్ ఏంటి, మన మొత్తం మన గురించి మనం తెలుసుకున్నప్పుడే మనము ఈ జీవితాన్ని, ఈ ప్రపంచాన్ని, సొసైటీని మనము ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూడగలుగుతాము. అలానే ప్రతి ఒక్కరికి మనము వాళ్ళు మన దగ్గరికి ఏమన్నా ఇష్యూస్ గురించి వచ్చినప్పుడు కానీ మనం వాళ్ళు ఎలా బయటకు తీసుకురావాలని చెప్పి మనము చెప్పేదానికి మన దగ్గర సొల్యూషన్స్ ఉంటాయన్నమాట. మన ఈ జీవితం, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, ఇన్ దిస్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనము ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ మనము ఓన్గా ఫీల్ అయ్యి ఆ సిచ్యువేషన్స్ నుంచి బయటకు వచ్చి ఎలా ఇంప్లిమెంటేషన్ చేసాము, ఏమేమి ఐడియాస్ని మనము ఇంప్లిమెంటేషన్ చేసి బయటకు వచ్చామనేది తెలుసుకునే అంత టైము మనకి లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆల్రెడీ కొంతమంది సేమ్ సిచ్యువేషన్స్ నుంచి బయటకు వచ్చి ఉంటారు, సేమ్ ఇబ్బందుల నుంచి బయటకు వచ్చి ఉంటారు. వాళ్ళ స్టోరీస్ వినడము, వాళ్ళు రాసినటువంటి బుక్స్ చదవడము, వాళ్ళు చెప్పినటువంటి స్పీచెస్ వినడము, ఇలాంటి ద్వారా మనము వాళ్ళ దగ్గర నుంచి మనము ఈ నేర్చుకున్నటువంటి ఈ నాలెడ్జ్ ద్వారా మనము మన ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు ఒక స్పార్క్ లాగా మనకి అవి పనిచేస్తుంటాయన్నమాట. సో మనం యాక్చువల్గా మన డైలీ లైఫ్లో తీసుకుంటే మనకు తెలుసు, మెడిటేషన్ చేస్తే, యోగా చేస్తే మనకి హెల్త్కి చాలా బాగుంటుంది, ఆ రోజు కూడా ప్రశాంతంగా సాగుతుందని మనందరికి తెలుసు. కానీ అలా మనం ఎన్ని రోజులు చేయగలుగుతున్నాము? ఒక కొన్ని రోజులు చేస్తాము, తర్వాత ఏదైనా ఒక ఎక్స్క్యూజ్ వచ్చేస్తుంది, తర్వాత ఏదైనా ఒక టాపిక్ డైవర్ట్ అయిపోతాం అన్నమాట మనం. సో అలానే ఏదైనా ఒక బుక్ చదువుదాము, మనం నాలెడ్జ్ అక్వైర్ చేసుకుందాము, అలా డిఫరెంట్ డిఫరెంట్ టాప్ బుక్స్ ఉన్నాయి కదా, అలాంటివి మనం చూసుకుందామని చెప్పి అనుకుంటాము. ఏ న్యూ ఇయర్ అప్పుడు కానీ ఏమైనా రిజల్యూషన్ తీసుకోవడం కానీ, బర్త్డే అప్పుడు ఒక ఛాలెంజ్ తీసుకోవడం కానీ మనం చేస్తాము. అంటే ఈ ఇయర్లో నేను చేంజ్ అవ్వాలి అని చెప్పి మనం అలా చాలాసార్లు పెట్టుకున్న వాళ్ళు చాలామంది నాకు తెలుసు, మనం కూడా చూస్తూనే ఉంటాం మన సర్కిల్లో చూస్తుంటే. సో అది సహజము, కానీ అలా అందరు ఇంప్లిమెంట్ చేయగలిగితే వీ విల్ సీ ఏ డిఫరెంట్ వరల్డ్. సో మీరు ప్రొక్రాస్టినేషన్ చేయకుండా, డిస్ట్రాక్ట్ అవ్వకుండా, డిస్కరేజ్ అవ్వకుండా, మన వల్ల కాదు, మన వల్ల మనం ఈ బుక్ అంతా చదవగలుగుతాము, మన వల్లే అడుగుతుంది అని చెప్పి డిస్మోటివేట్ అవ్వకుండా మీరు కనుక ఒక డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళగలిగితే, వన్ డెసిషన్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ ఇన్ ఏ డిఫరెంట్ వే అని మనం ఎలా అయితే అనుకుంటున్నామో అలాగా మీరు కనుక డెసిషన్ తీసుకొని ముందుకు పోగలిగితే మీకు చాలా బెనిఫిట్ ఉంటుందన్నమాట. సో మన ఛానల్ తరపున, తెలుగు ఇగ్నైటింగ్ మైండ్స్ పాడ్కాస్ట్ ఈ ఛానల్ తరపున, రోజులో మనం అలవర్చుకోవాల్సినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ హ్యాబిట్స్ని, మన లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ ఎంపైర్స్ని మనం బయటికి తీసుకురావాలన్నమాట. అవి ఏంటంటే నాలుగు ఉన్నాయి మనం చూసుకుంటే, మైండ్ సెట్ ఒకటి, హెల్త్ సెట్, హార్ట్ సెట్, సోల్ సెట్. కొంతమంది ఏంటంటే ఒక దాంట్లోనే, ఒక ఏరియాలోనే బాగా స్ట్రాంగ్ అయి ఉంటారు, డిఫరెంట్ మిగతా వాటిలో కొంచెము వీక్ అయి ఉంటారు అన్నమాట. సో దట్ డస్ నాట్ ఫుల్ఫిల్ అన్ ఆల్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యూ. సో నువ్వు, మీరు మనిషిగా పూర్తిగా కంప్లీట్గా ఎదగాలి, ఒక యోగిలాగా, ఒక మునిలాగా, ఒక మాంకులాగా, నీ యొక్క ఎమోషన్స్ని, నీ యొక్క లైఫ్లో సిచ్యువేషన్స్ని నువ్వు కంట్రోల్ చేసుకోగలిగే స్టేజ్కి వెళ్ళాలి అంటే వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మన ఛానల్ తరపున, తెలుగు ఇగ్నైటింగ్ మైండ్స్ పాడ్కాస్ట్ తరపున, ఇందాక చెప్పినట్టుగా మెయిన్ టాప్ బుక్స్ మనం తీసుకొని ప్రజెంట్ అయితే మనము ది మాక్ హూ సోల్డ్స్ హిస్ ఫెరారీ అని రాబిన్ శర్మ గారు రాసినటువంటి ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లింగ్ బుక్ని మనం తీసుకుంటాము. ఈ బుక్ను తీసుకోవడం ద్వారా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీలో ఉన్నటువంటి
డిఫరెంట్ డిఫరెంట్ అన్హిడెన్ టాలెంట్స్ని పొటెన్షియల్స్ని స్కిల్స్ని మనం బయటకు తీస్తామన్నమాట. ఎలా అంటే, ఫస్ట్ 21 డేస్లో ఈ బుక్ని కంప్లీట్ చేయడం, 21 డేస్ ఛాలెంజ్ పెట్టుకుంటామన్నమాట. మనకి రీసెర్చ్ ప్రూవ్డ్ ఏంటంటే, ఎవ్రీడే ఒక హ్యాబిట్ని ఒక టైంలో నువ్వు చేస్తూ 21 డేస్ కంటిన్యూ చేస్తే మీ లైఫ్లో ఇంకా దాన్ని మీరు డైవర్ట్ అవ్వరు, అలానే అదే టైంకి చేస్తూనే వస్తారు అనేది మనకు ఉంది. సో ఆ ఉద్దేశంతో 21 డేస్ ఛాలెంజ్లో ఈ బుక్ను మనం 21 డేస్లో కంప్లీట్ చేసుకుంటాము. దాని తర్వాత మీకు ఒక సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ మీకు వస్తుంది అనమాట, ఒక ఎగ్జైట్మెంట్, ఒక కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది. ఒక ఇంటర్నేషనల్ టాప్ సెల్లింగ్ బుక్లో మనము చదివాము, నిమగ్నం అయిపోయాము, ప్రతి చాప్టర్ నుంచి మనము కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ను మనం నేర్చుకోగలిగాము అనేది మీకు తెలిసి, మీరు ఏదన్నా డేలా పడినప్పుడు, ఏదన్నా సిచ్యువేషన్స్కి వెళ్ళినప్పుడు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఎట్లన్నా ఉన్నప్పుడు పలానా బుక్లో నుంచి తీసుకొని వచ్చి అక్కడ అలా బయటపడ్డారు, మనం కూడా ఎందుకు ఇంప్లిమెంట్ చేసి చేయకూడదు అని చెప్పి మనము అనుకోవడం చాలా అవసరం అనమాట. ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ బుక్లో మనము జూలియన్ మాంటెలు అలానే జాన్ అనే ఇద్దరు యొక్క జర్నీని మనం చూస్తాము. సో దీంట్లో మనం జస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ కొటేషన్ ఒకటి, చాలా మనకి డీప్ అనాలిసిస్ చేసినటువంటి కొటేషన్ ఒకటి చూస్తాం మన ముందు. మన భవిష్యత్తుకు మనమే బాధ్యులమని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. మై ఫ్యూచర్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. మన ఎదుట ఉన్న పని మన శక్తికి మించినది ఏమీ కాదు. దానిలో ఎదురయ్యే కష్ట నష్టాలు మన సహన శక్తికి అతీతమైనవి కాదు. మన లక్ష్యము, మన విజయము, విజయ సంకల్పంపై నమ్మకం ఉన్నంత కాలం మనకు గెలుపు తథ్యం. సో ఇలాంటి చాలా ఎక్స్ట్రాడినరీ సారాంశాలు, ఎక్స్ట్రాడినరీ కొటేషన్స్ మనకి బుక్లో ఉంటాయి. మనకి ఎక్కడైనా కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట దీన్ని. సో మన ఛానల్ తరపున, తెలుగు అమ్యూజింగ్ తెలుగు పాడ్కాస్ట్ దీని తరపున మనము ఈ బుక్ని, అలానే ఇందాక చెప్పినట్టుగా హెల్త్ సెట్, హార్ట్ సెట్, మైండ్ సెట్, సోల్ సెట్ వీటికి సంబంధించినటువంటి ఎక్సర్సైజు, న్యూట్రిషను, అలానే ఫిజికల్ యాక్టివిటీ, నవల్ రీడింగు, మెడిటేషను, ఇవన్నీ కూడా మనం ఎలా కవర్ చేయాలి, మనం వీటన్నిటిలో కూడా ఎలాగ ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పి మన పాడ్కాస్ట్లో డిఫరెంట్ డిఫరెంట్ సిరీస్ ఇస్తూ మనము ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ నాలెడ్జ్ అక్వైరింగ్ ప్రాసెస్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే, ఈ జ్ఞాన సముపార్జన అనేది ఓన్లీ ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళకి మాత్రమే కాదు. ఆల్రెడీ నేనంతా చూసేసాను జీవితంలో, ఇట్స్ ఓవర్, ఐ హ్యావ్ లివ్డ్ ఎ ఫుల్ఫిల్డ్ లైఫ్ అని కొంతమంది అనుకుంటుంటారు. కానీ వాళ్ళు ఇంకా చూడాల్సింది, ఇంకా ఎక్స్పీరియన్స్ చేయాల్సింది, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వీఆర్ ఏ కంటిన్యూస్ లెర్నర్స్ అనేది మనకి తెలుసు. సో ఈ కిడ్స్ కానీ, ఐ మీన్ లైక్ టీనేజర్స్, యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఈ బుక్ని, ఇలాంటి బుక్స్ని, ఈ యొక్క నవల్ రీడింగ్ హ్యాబిట్స్ని, వీటిని నేర్చుకోవడం ద్వారా మనకి వాళ్ళకి ఏం యూజ్ అవుతుందంటే, వాళ్ళ డేలో వాళ్ళు అనుకున్నటువంటి థింగ్స్ని చేయడము, ప్రొడక్టివిటీ పెంచుకోవడము, ప్రొడక్టివ్ అవర్సు, అలానే బ్రెయిన్ ట్యాటూస్ నేర్చుకోవడము, మార్నింగ్ కొన్ని కొన్ని థింగ్స్ని చదువుకుంటూ ప్రతిరోజు అలానే ముందుకు పోవడము, అలాంటివి జరుగుతాయి అన్నమాట. అలానే హై అపరేజ్ పర్సన్స్ కనుక మనకు చూసుకుంటే, వాళ్ళు ఇలాంటి బుక్స్ని చదివి సంపాదించినటువంటి జ్ఞానాన్ని, నాలెడ్జ్ని, విజ్డమ్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేసేదానికి అవకాశం ఉందంటే, రాబో తరాలకు, రానున్న తరాలకు వాళ్ళు ఏదో, ఐ మీన్ పాత పాత కథలు, పేదరాజు పెద్దమ్మ కథలు, ఇంపార్టెంట్ విక్రమార్క కథలు ఇలాంటివి చెప్తున్నారు, ఓకే. కానీ అప్కమింగ్ ఫ్యూచర్లో వాళ్ళు ఎదుర్కొ, ఈ యొక్క మారుతున్న ప్రపంచంలో, కాంపిటేటివ్ వరల్డ్లో ప్రతిరోజు డిఫరెంట్ డే, ఎవ్రీ డే ద వరల్డ్ ఈజ్ చేంజింగ్, నూతన ఇన్నోవేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. సో దాన్ని ఎదుర్కోవాలంటే మన ఫ్యూచర్ జనరేషన్స్ ఎలాగ ఇప్పటి నుంచే తయారవ్వాలి, వాళ్ళకి మనం ఫస్ట్ రోజు నుంచి ఏమి నూరు పోయాలంటాం కదా, సో అలాగ వాళ్ళకి మనము ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలన్నమాట. సో మై ఫాదర్ ఆర్ మదర్ హ్యాస్ లివ్డ్ ఎ లైఫ్ లైక్ దిస్, దట్ ఈస్ సో ఇన్స్పిరేషనల్, దట్ ఈస్ సో మోటివేషనల్, ఐ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దర్ అండ్ ఐ హ్యావ్ టు ఫాలో దట్ లైఫ్ ఆల్సో, అండ్ మేబీ ఇంక్రీజ్, ఇంకా కొంచెం నేను ఇంకా ముందుకు పోవాలి, ఇంకా పెంచుకుంటూ పోవాలి అని చెప్పి మనము అనుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఈ మా యొక్క జ్ఞాన సముపార్జన ఈ జర్నీలో మీరు భాగం అవ్వండి, ఖచ్చితంగా ఈ ఇలానే మనము ముందుకు పోదాము. ఈ నాలుగు సెట్స్లో, ఈ నాలుగు పరంగా మనము డెవలప్ అయ్యి ఒక మాంకుగా తయారయ్యేదానికి మనము చూసుకుందాము. సో వి బిలీవ్ యూ కెన్ అచీవ్ పర్సనల్ మాస్టరీ.
థ్యాంక్ యూ. మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.